1959 ఏప్రిల్ 9వ తేదీన సరిగ్గా ఈ సినిమా విడుదలైంది. అంటే కులరహిత సమాజం కావాలని, సంగీతం సాహిత్యం అనేది కేవలం రాజస్థానాలకి పండితుల కచేరీలకి మాత్రమే పరిమితం కాకూడదని, సామాన్య ప్రజలు పాడుకునే జానపద సంగీతం కూడా అసలైన సంగీతమేనని, నిజానికి అదే ప్రజా సంగీతమని, అగ్రకుల దురహంకారం కంటే మానవత్వమే మతమని చెప్పడం శ్రేయస్కరమని ఇన్ని నిఖిల్ చెప్తుంటే ఇదేదో ఆర్ట్ మూవీ అనుకుంటున్నారు కదండి. కాదు, పూర్తి సంగీత భరిత చిత్రం. సినిమా చూస్తున్నంతసేపు ఒకదాని తర్వాత ఒకటి మనోహరమైన గీతాలు అలా సంగీత స్రవంతిలా జాలువారుతూ ఉంటాయి. 1959 ఏప్రిల్ 9వ తారీఖు, అది ఉగాది రోజండి, ఆ రోజున విడుదలైన జయభేరి సినిమా. ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఇలాగ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సీరియస్ సందేశాన్ని సూటిగా అందిస్తూ కూడా దాన్ని ప్రజాకర్షణీయమైన సినిమాగా తీర్చిదిద్దారు. అది ఆ సినిమా యొక్క ప్రత్యేకత. అలాగే అప్పటికే దేవదాసు, మిస్సమ్మ లాంటి సినిమాల్లో మామూలు వేషాలు వేస్తున్న అక్కినేని నాగేశ్వరరావు గారిని దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో చూపించి, ఒక సీరియస్ పాత్రలో చూపించి దాన్ని ఇంకా ప్రజాకర్షణీయంగా తీర్చిదిద్దారు దర్శకుడు పుల్లయ్య గారు. ఇంకా ఈ సినిమాలో ఇందాక అనుకున్నాం కదా, సంగీత సాహిత్య ప్రధానమైన సినిమా అని, పాటలు ఒకదాని తర్వాత అలా ఒకటిగా సంగీత స్రవంతిలాగా జాలువారుతూ ఉంటాయి. ముఖ్యంగా అట్టసాల గారు పాడిన పాటలు, ఆయన బయట తర్వాత ఏ కచేరీ చేసినా గాని ఇందులో రాగమయీ రాగి అన్న పాట పాడకుండా ఆయన కచేరీ పూర్తయ్యేది కాదు. చాలా మంది యువ గాయని గాయకులు వాళ్ళు పాటల పోటీలకు వెళ్ళినప్పుడు కూడా ఈ రాగమయీ రావే అన్న పాటను ఎంపిక చేసుకోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. జయభేరి సినిమానండి పూర్తిగా జానపదం కాదు, జానపద ఛాయలున్న చారిత్రాత్మక నేపథ్యంలో జరిగిన సంగీత రస ప్రధానమైన చిత్రం. కళాఖండం, అశేష ప్రజాదరణ పొందిన అద్భుత దృశ్య కావ్యం, ఇలా అనేకంటే కూడా ఈ చిత్రాన్ని అత్యంత పరిణితితో రూపొందించబడిన చిత్రం, అంటే ఫుల్లీ మెచ్యూర్డ్ స్టాండర్డ్ మూవీ అనొచ్చు. కథకి ప్రమాణం ఇది అనుకుంటే, కథనానికి ప్రమాణం ఇది అనుకుంటే, సంగీతానికి ప్రమాణం ఇది అనుకుంటే, సాహిత్యానికి ప్రమాణం ఇది అనుకుంటే, నటనకి ప్రమాణం ఇది అనుకుంటే, దర్శకత్వానికి ప్రమాణం ఇది అనుకుంటే, అన్ని ప్రమాణాలను 100% పాటించిన సినిమా జయభేరి. ఈ విధంగా అత్యున్నతమైన ప్రమాణాలను పాటిస్తూ, సందేశాన్ని అందిస్తూ, సంగీత ప్రధానంగా చిత్రాన్ని రూపొందించడం అత్యద్భుత ప్రయోగం, అది కూడా విజయవంతమైన ప్రయోగం అని విమర్శకులు అనడమే కాదు, ప్రేక్షకులు కూడా ఆదరించి నిరూపించారు. ఈ సినిమా ఒకసారి మనం కథ గురించి మాట్లాడుకుంటే ఆ సందేశాన్ని దాంట్లో ఎలా మిళితం చేశారో తెలుస్తుంది. జయభేరి కథ విషయానికి వస్తే చాలా సీరియస్ గా ఉన్నట్టుంటుంది, కానీ ఒకసారి సినిమా చూడడం మొదలు పెడితే దృశ్యం తర్వాత దృశ్యం, సంభాషణ తర్వాత సంభాషణ, పాట తర్వాత పాట, ఎక్కడా కూడా ఊపిరి సలుపుకోవడానికి వీలు లేకుండా, ఇక్కడ ఒక డల్ మూమెంట్ కానీ మెలో డ్రామా కానీ సాగదీసినట్టు కానీ లేకుండా జరుగుతుంది. కథ ఏమిటంటేనండి, సౌలభ్యం కోసం నేను సినిమాలో పేర్లు కాకుండా నటీనట్ల పేర్లతో చెప్తాను కథని. అక్కినే నాగేశ్వరరావు గారు నాగయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటారు, శాస్త్రీయ సంగీతం. నాగేశ్వరరావు గారి అన్నయ్య గుమ్మడి వదిన శాంతకుమారి. ఆయన శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఆ ఊళ్ళో ఒకసారి వీధి భాగవతులు, బచ్చన భాగవతులు అంటారు, వాళ్ళు వచ్చి ఏదో ఒక బయట కార్యక్రమం చేస్తుంటే ఆ కార్యక్రమానికి వెళతారు నాగేశ్వరరావు గారు. ఆయన అప్పటికే శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడు. ఆ స్టేజి మీద జానకీదేవి, అంజలీదేవి ఆ వీధి భాగవతుల దాంట్లో ఆవిడ పాట పాడుతూ పొడుపు కథ వేసి దాన్ని విప్పమని సవాల్ చేస్తుంది. అప్పటికే సంగీతంలో ఎంతో ప్రావీణ్యత ఉన్న నాగేశ్వరరావు గారు స్టేజ్ ఎక్కి అంజలీదేవి వేసిన పొడుపు కథకి సమాధానాలు చెప్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది, అది నాగయ్య గారికి తెలుస్తుంది, నాగేశ్వరరావు వెళ్లి అలా వీధి భాగవతుల దగ్గర పాటలు పాడాడు అని. దానికి ఆయనకి చాలా కోపం వస్తుంది, ఆయన పిలిచి కోపడతారు.
ఈ సంగీతం అనేది కచేరీలకి ఆస్థానాలకే పరిమితం కావాలి, కానీ నువ్వు అలా వెళ్లి సంగీతాన్ని చాకిరేవులో పెట్టినట్టు చేశావని ఆయన వాదిస్తాడు. అయితే ఈ నాగేశ్వరరావు, ఆయన పాత్ర పేరు దాంట్లో కాశి, ఆయన ఒప్పుకోడు. సంగీతం అనేది మనకి మాత్రమే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు, ప్రజల్లో ఉన్న సంగీతం కూడా సంగీతమే, మనం వెళ్లి వాళ్లతో పాడినా కానీలో తప్పు లేదు అని. అయితే నాగయ్య, ఆయన చుట్టుపక్కల నుండి కుల పెద్దలు వీళ్ళందరూ కూడా ఈయన అక్కడికి వెళ్లి వాళ్లతో పాట పాడినందుకు ఆయన్ని బహిష్కరిస్తున్నాం అంటారు. అలాగే వాళ్ళ అన్నయ్య గుమ్మడి శాంతకుమారి వాళ్లను కూడా మీకు బహిష్కారం విధిస్తున్నాము, ఇలా మీ తమ్ముడు వెళ్లి వర్ణ సంకరం చేశాడు, అక్కడికి వెళ్లి పాటలు పాడి అంటారు. అప్పుడు నాగేశ్వరరావు వాళ్లతోటి చాలా గంభీరంగా వాదించి దీనికి సంగీతానికి కులం అనేది ఉండకూడదు, కళ దైవ స్వరూపం, కళాకారులకి కుల మత జాతి భేదం ఉండకూడదు, మానవత్వం మించిన మతం లేదు అని వాళ్లతో చాలా గంభీరంగా ఆర్గ్యూ చేసి ఒక పెద్ద డైలాగ్ చెప్పి బయటకు వెళ్తాడండి. ఇలాంటి సంభాషణ 52-53 సంవత్సరాల క్రితం వచ్చిందంటే నిజంగా మనం ఆ తీసిన దర్శక నిర్మాతల ధైర్యాన్ని, ఆదరించిన ప్రేక్షకుల్ని తప్పనిసరిగా మెచ్చుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు బ్రాహ్మణుడివి, బయటకు వెళ్లి ఆ తక్కువ కులం వాళ్లతో నువ్వు పాటలు పాడి ఈ సంగీతాన్ని వర్ణ సంకరం చేశావన్నప్పుడు ఆయన అంటాడండి, ఎవడు బ్రాహ్మణుడు, సర్వే జనా సుఖినో భవంతు అని త్రికాలాలలో త్రికరణ శుద్ధిగా చెప్పించి తప్పించి విశ్వశ్రేయస్సు కోరేవాడే బ్రాహ్మణుడు, ఏకో బ్రహ్మమని ఎరిగిన వాడే బ్రాహ్మణుడు, కులమత భేదాలకు అతీతుడైన వాడు బ్రాహ్మణుడు. చెప్పండి, ఏది మతం? మానవుణ్ణి మంచి వైపు నడిపించేది మతం, మనిషితో పాటు మనస్సును పెంచేది మతం. మీ మనస్సులు మార్చుకోకపోతే మీతో పాటు మీ మతము నశించిపోతుంది అన్నప్పుడు వాళ్ళందరూ ఈయన మీద చాలా కోపం వచ్చి, నువ్వు బయటకు వెళ్ళిపో, వెళ్ళిపోయేటప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని తీసేసి వెళ్ళిపో అంటారు. అప్పుడు అతను అంటాడు, నా వల్ల ఈ యజ్ఞోపవీతం అపవిత్రమైతే దీన్ని తీసేసే వెళ్తాను అని ఆ మెడలో ఉన్న యజ్ఞోపవీతాన్ని తీసేసి అన్నగారి కాళ్ల మీద పడేసి బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ వీధి భాగవతుల్లో ఉన్న అంజలిదేవిని గుళ్ళో వివాహం చేసుకుని అంటాడు, మనం ఈ సంగీతాన్ని సాహిత్యాన్ని ప్రజలకి అంకితం చేద్దాం, ప్రజల్లో కలిసిపోయి ప్రజల్లో మమేకమై దీన్ని ప్రాచుర్యం తీసుకొద్దాం, జయభేరి మోగిద్దాం అని ఆయన అలాగా ఆ వీధి భాగవతులతో కలిసి ఆ నాగేశ్వరరావు అంటే కాశీ దేశ సంచారణ చేస్తూ విజయనగరానికి వెళ్తారు. అక్కడ ప్రదర్శన ఇస్తున్నప్పుడు విజయనగర రాజుగారు మారు వేషంలో వచ్చి ఈ ప్రదర్శన చూసి వీళ్ల యొక్క సంగీత ప్రావీణ్యతని గమనించి దాన్ని వాళ్ళని తన ఆస్థానంలోకి తీసుకెళ్లి గౌరవిస్తాడు. అయితే ఈ రాజుగారు ఎప్పుడైతే వీళ్ళని తీసుకెళ్లి ఆస్థానంలో గౌరవించాడో అప్పటికే ఆస్థానంలో ఉన్నటువంటి రాజనర్తకి మిగతా వాళ్ళందరికీ కన్ను కొడుతుంది. వాళ్ళు వచ్చి ఎలాగైనా సరే ఈ రాజుగారికి ఈయనకి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని, అనురాగాన్ని చెడగొట్టాలని ఆ రాజనర్తకి ఈ కాశీని అంటే అక్కినేని నాగేశ్వరరావు పాత్రధారిని తీసుకొచ్చి అతనికి మద్యపానానికి అలవాటు చేస్తుంది. అతను మద్యపానానికి దాసుడై చివరికి ఈవిడికి లొంగిపోయి రాజుగారు చెప్పినా సరే విననంతటి స్టేజ్కి వెళ్తాడు. చివరికి అది తెలుస్తుంది ఈవిడ వల్ల ఇలా అయిపోయాడని. అంజలిదేవి వెళ్లి రాజుగారికి చెప్పడం, ఆయన గ్రహించడం, చివరికి అతను ఈ రాజ నర్తకిని దండించడం, మందలించడం. అక్కడి నుంచి కాశీ అంజలిదేవి కలిసి బయటకు వచ్చేసి మళ్ళా ఉన్న ఊరు వస్తాడు. కానీ ఇతను మాత్రం ఆ మద్యపాన వ్యసనాన్ని మానుకోలేడు. ఆ మసరి వ్యసనాన్ని మానుకోలేకుండా ఊళ్ళో అలా తాగి పడిపోతుంటే ఊళ్ళో వాళ్ళందరూ అంటారు, ఇతన్ని రాజుగారు తరిమి పారేశాడు అందుకని బయటకు వచ్చాడని. కానీ అప్పటికే సంఘ బహిష్కారం అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ అన్న వదిన్ని కానీ ఇతన్ని కానీ ఆ బ్రాహ్మణులందరూ ఎవరు రానివ్వరు. అలాంటప్పుడు చివరికి ఒకరోజు అంజలిదేవి వచ్చి వీళ్ళ వదిన గారికి చెప్తే, అమ్మా వెళ్ళి మీ మరిది గారికి చెప్పండి, ఇలా పాడైపోయాడు, ఇలా ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేస్తున్నాడు, తాగుడికి బానిస అయిపోయాడు అన్నప్పుడు వదిన గారు వెళ్ళి ఆ మరిదిని మానుకోమని చెబుతుంది. అతను ఎప్పటికీ వినకపోయేసరికి ఆవిడ బాధపడుతుంది. ఈలోగా గుమ్మడికి తెలుస్తుంది, నువ్వు ఎందుకు వెళ్ళావు అతని దగ్గరికి, సంఘ బహిష్కారం వేయించారు, మనంతటినీ సంఘంలోంచి బహిష్కరించేలా చేశాడు అతను, అతని దగ్గరికి ఎందుకు వెళ్ళావని కోప్పడితే ఆవిడ అవమానం భరించలేక నీటిలో దూకేస్తుంది. అప్పుడు అది తెలుసుకున్న నాగేశ్వరరావు ఆ కాశీ వచ్చి నీళ్ళలోకి దూకి వదిన గారిని రక్షిస్తాడు. చివరికి ఆ సినిమా ఎలా ముగుస్తుందంటే, కళ దైవ స్వరూపం, కళాకారులకు కులమత జాతి భేదం లేదు, మానవత్వాన్ని మించిన మతం లేదు, మతం కోసం జీవించడమే నిజమైన మనిషి జీవితం అనేటటువంటి వాక్యాలతో సినిమా ముగుస్తుంది.
చూడడానికి చాలా సీరియస్ గా ఉంటుందండి. కానీ దీంట్లో ప్రతి దృశ్యానికి వచ్చేటటువంటి పాటలు, అత్యద్భుతమైనటువంటి రాగ రస ప్రధానమైన పాటలు ప్రేక్షకులలా కట్టిపడేస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆత్రేయ గారి సంభాషణలు. ఈ సినిమా చూస్తున్నంతసేపు అదేదో జానపద సినిమానో చారిత్రాత్మక సినిమానో అని కాకుండా ఒక సాంఘిక చిత్రం చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమాలో ఏ దృశ్యాన్ని చూడడం మర్చిపోయినా కానీ కథ మిస్ అయిపోతూ ఉంటారు. అన్ని 53 సంవత్సరాల క్రిందట అంత పకడ్బద్దీగా ఈ గంభీరమైన సందేశాన్ని ప్రజామోదం పొందేలాగా, ప్రజాకర్షణ పొందేలాగా తీర్చిదిద్దడం దర్శకుడు పి పుల్లయ్య గారికి మాత్రమే సాధ్యపడింది. ఆత్రేయ గారి సంభాషణ చాతుర్యం కూడా ఏమాత్రం తీసివేయదగింది కాదు. ఆయన ఈ సినిమాలో ఎంత గంభీరమైనటువంటి సంభాషణలు, ఎంత పదునైన సంభాషణలు రాశారో, దాదాపుగా ఈ సినిమా వచ్చిన 12 సంవత్సరాల తర్వాత ఆయన ప్రేమనగర్ తో మరొకసారి ఆత్రేయ అంటే సంభాషణ రచయిత ఎలా ఉండాలి అని తర్వాత నిరూపించుకున్నాడు. కానీ ఆయన కెరీర్ మొదట్లో రాసిన ఈ జైభీర్ లాంటి సినిమాల్లో కూడా ఎంతో పదునైన సంభాషణలు రాశారు. ఈ సినిమా నిర్మాణం నేపథ్యానికి వెళితేనండి, తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఏదంటే ఆహుతి. అది హిందీలో దాని మూలం ఏమిటంటే నీరా ఔర్ నందా అని ఆ సినిమాని తెలుగులో ఆహుతి అనే పేరుతో డబ్బింగ్ చేశారు. ఆహుతి సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఆ సినిమాతోటే మహాకవి శ్రీశ్రీ సినిమా రచయితగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఆ సినిమా నిర్మాత వాసిరెడ్డి నారాయణరావు గారు, ఆయన ఆ సినిమాతోటి బాగా నష్టపోయారు. ఆయన మిత్రుడు ఒక ఆయన ప్రతిభా శాస్త్రి, అసలు పేరు ఏంటంటే తోపల్లె వెంకట సుందర శివరామ శాస్త్రి, టీవీఎస్ శాస్త్రి అంటారు. ఆయన సినిమాలో ప్రతిభా శాస్త్రి కూడా అనేవాళ్ళు, ఎందుకంటే ప్రతిభా పిక్చర్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థలో ఆయన ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. ప్రతిభా పిక్చర్స్ అంటే మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా హీరోగా నటించిన సీతారామ జననం తీసిన వాళ్ళు అన్నమాట. ఆ ప్రతిభా శాస్త్రి గారు వాసిరెడ్డి నారాయణరావు గారు మిత్రులు. వాసిరెడ్డి నారాయణరావు గారి సినిమా తీసి నష్టపోయారు. వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు నవయుగ శ్రీనివాసరావు గారు అంటారు. కాటర్గడ్డ శ్రీనివాసరావు గారిని విజయవాడలో నవయుగ పంపిణీ సంస్థ అధినేత అన్నమాట. ఆయన వీళ్ళిద్దరికీ ఫ్రెండ్. వీళ్ళు సినిమా తీసి నష్టపోయారని ఆయనకి తెలిసి ఆయన పిలిచి మీకు ఎగలాగైనా సహాయం చేస్తాను, మీరు ఒక మంచి సినిమా తీసుకోండి, నేను పంపిణీ చేసి పెడతాను అని చెప్పారు. ఆ రోజుల్లో పంపిణీదారులదే పైచేయిగా ఉండేది. అంటే ఒక సినిమా మొదలు పెట్టాలి అంటే డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకుని నేను మీ సినిమాని పంపిణీ చేస్తాను అన్న తర్వాతే సినిమా మొదలు పెట్టేవాళ్ళు. సినిమా నిర్మాణంలో కూడా పంపిణీదారుల హస్తం ఉంటూ ఉండేదన్నమాట. ఆ విధంగా కాట్రగడ్డ శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి వీళ్ళకి హామీ వచ్చాక వీళ్ళిద్దరూ సినిమా తీద్దాం అనుకుని కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టారు, అదే శారదా ఫిలిమ్స్. ప్రతిభా శాస్త్రి గారికి ఎప్పటి నుంచో ఒక సంగీత రస ప్రధానమైన చిత్రం తీద్దాము అని ఉండేది. దానికి వాసిరెడ్డి నారాయణరావు గారు కూడా సరే అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పి పుల్లయ్య గారి దగ్గరికి వెళ్లారు. ఆ విధంగా పి పుల్లయ్య గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రంగం సిద్ధమయ్యింది. ఇంకా కథ విషయానికి వస్తే సంగీత రస ప్రధానమైన చిత్రం అనుకున్నప్పుడు టీవీ శాస్త్రి గారికి హిందీలో శాంతారాం గారు అప్పటికి 10 సంవత్సరాల క్రితం అంటే 1947-48 ప్రాంతాల్లో శాంతారాం హిందీలో తీసిన ఒక సినిమా ఆయనకి తోచింది. ఆ సినిమా పేరు లోక్ షాయర్ రామ్ జోషి, అంటే ప్రజాకవి రామ్ జోషి అని అర్థం వచ్చే సినిమా. ఆ సినిమా గురించి పుల్లయ్య గారికి చెప్పారు ప్రతిభా శాస్త్రి. అయితే పుల్లయ్య గారు ఏం చేశారంటే దాంట్లో ఉన్నటువంటి మూల కథను మాత్రం తీసుకుని మిగతా కథనంతటిని ఈయనే అల్లుకుని ఇందాక మనం చెప్పుకున్న జైబేరి కథని తయారు చేశారు. జస్ట్ పాయింట్ మాత్రమే తీసుకున్నారు, దాన్ని యథాతథంగా ఆయన అనువదించలేదు. అలా ఆ విధంగా కథ సిద్ధమైంది, నిర్మాతలు వచ్చారు. ఇంకా దర్శకుడు పి పుల్లయ్య గారి గురించి చెప్పుకోవాలంటే పి పుల్లయ్య గారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక అవినాభావ సంబంధం ఉందండి. అదేంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు 14-15 సంవత్సరాల వయసులో ఉండగా వాళ్ళ అన్నయ్య గారు సినిమాల్లో జాయిన్ చేద్దామని ఈయన్ని కొల్హాపూర్ తీసుకెళ్లారు. అది 1939-40 ప్రాంతాల్లో. అక్కడ కొల్హాపూర్ లో పి పుల్లయ్య గారు ధర్మపత్ని అనే సినిమా తీస్తున్నారు. అక్కడికి నాగేశ్వరరావు గారిని తీసుకెళ్ళినప్పుడు ఆయన వయసు 14-15 సంవత్సరాలు, పెద్దవాళ్లలో చిన్నవాడు, చిన్నవాళ్లలో పెద్దవాడు, ఎటుగాని పరిస్థితి అని చెప్పి పి పుల్లయ్య గారు ఈ నాగేశ్వరరావుకి అందులో ఒక బాలానందం పిల్లలుంటే ఆ పిల్లల్లో ఒక పిల్లడిగా కూర్చోబెట్టారు.
అది మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారు వెండితెర మీద కనిపించినటువంటి సందర్భం. ఆ తర్వాత 4-5 సంవత్సరాలకు సీతారామ జననంలో హీరోగా వేశారు, అది వేరే విషయం. సో ఈ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారిని మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేసిన ఆ రికార్డు కూడా పి పుల్లయ్య గారిదే. ఆ పి పుల్లయ్య గారు ఈ జయభేరి సినిమాకి దర్శకుడిగా నియమితులయ్యారు. మాటల విషయానికి వచ్చేసరికి అప్పట్లో ప్రఖ్యాత కవి మాటలు పాటలు రాస్తున్న మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అనుకున్నారు. అయితే ఆత్రేయ గారు అప్పుడే కొత్తగా సినీ రంగ ప్రవేశం చేశారు, ఆయన మాటలు రాస్తాననేసరికి మల్లాది గారు కూడా చెప్పారు కొత్త కుర్రవాడికి అవకాశం ఇచ్చినట్టుంటుంది, పైగా నాటక రంగస్థల నాటకాల్లో చాలా అనుభవంతో వచ్చాడు ఈయన, అతను సంభాషణలు బాగా రాస్తాడు, అభ్యుదయ నాటకాలు కూడా రాశాడని చెప్పి మల్లాది రామకృష్ణ గారు శాస్త్రి గారే చెప్పడంతో ఆత్రేయ గారిని ఈ సినిమాకి సంభాషణ రచయితగా ఎన్నుకున్నారు. అదండి నిర్మాత దర్శకుడు మాటలు కథ సిద్ధమైనటువంటి వైనం. ఈ సినిమా సంగీత రస ప్రధానమైన చిత్రం కదా, ప్రతి పాట కూడా ఒక సంగీత రస గుళికలాగా సాగుతూ ఉంటుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని చర్చకు వచ్చినప్పుడు పి పుల్లయ్య గారికి వేరే వాళ్ళు ఎవరో ఆయన దృష్టిలో ఉన్నారట, కానీ ప్రతిభా శాస్త్రి గారు మాత్రం పెండియాల నాగేశ్వరరావు గారిని పెట్టుకుందామని చెప్పారు. పెండియాల నాగేశ్వరరావు గారు మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారికి సహాధ్యాయి. వీళ్ళిద్దరూ సినిమాల్లోకి రాకముందు అక్కినేని నాగేశ్వరరావు గారు గుడివాడ దగ్గర నాటకాలు వేస్తుంటే ఆ నాటకాలకి పెండియాల నాగేశ్వరరావు గారు వెనకాల మ్యూజిక్ వేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళకి పరిచయం ఉంది. అది పక్కన పెట్టి ప్రతిభా శాస్త్రి గారికి మంచి ఫ్రెండ్ పెండియాల నాగేశ్వరరావు గారు, ఆయన సజెస్ట్ చేశారు పెండియాల నాగేశ్వరరావు గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుందామంటే పుల్లయ్య గారు ముందుగా ఆయన కొంచెం విముఖత చూపించారట. కాకపోతే ఒకటి రెండు పాటలు ఆయన వరుసలు సమకూర్చాక అవి విని పుల్లయ్య గారు చాలా ఇంప్రెస్ అయ్యి ఆ పెండియాల నాగేశ్వరరావు గారిని సంగీత దర్శకుడిగా కొనసాగించడమే కాకుండా ఆయన తర్వాత తీసిన వెంకటేశ్వర మహత్యం సినిమాకు కూడా పెండియాల నాగేశ్వరరావు గారిని సంగీత దర్శకుడిగా కొనసాగించారు. ఇంకా ఈ సినిమాలో పాటలు ఒక్కొక్క పాట ఇందాక విన్నారు, ఇంకా కొన్ని చాలా పాటలు ఉన్నాయి మనం వినిపించలేకపోతుంది సమయాభావం దృష్ట్యాను. మొత్తాను సినిమా మొత్తానికి ఈ సంగీతమే వెన్నెముకలాగా నిలిచింది. అలాగే ఘంటసాల గారు కూడాను, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ కచేరీకి వెళ్ళినా రాగమయ్యి రావే అన్న పాట పాడకుండా కచేరీ ముగించేవాళ్ళు కాదు. సాహిత్యం విషయంలో కూడా ఈ పాటలన్నీ రాసింది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ, కొసరాజు, నారపరెడ్డి వీళ్ళందరూ పాటలు రాశారు. ప్రతిభా శాస్త్రి గారికి ఒక ముచ్చట ఉండేదటండి, అదేంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలిదేవి వీళ్లతోటి రాధాకృష్ణుల వేషం వేయించాలని. అందుకని దానికోసం ఒక దృశ్యాన్ని సృష్టించి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి రావోయీ రాస విహారీ యమునా తీరమున అనే పాట రాయించారు. ఇక్కడ పుల్లయ్య గారికి ఎందుకో ఆ పల్లవి నచ్చలేదట. ఆయన ఆరుద్ర గారిని పిలిచి నువ్వు పల్లవి మార్చేసి ఇదెందుకో నాకు నచ్చలేదంటే కాదుకూడదని అందరూ కలిసి పుల్లయ్య గారిని ఒప్పించి అది బాగుంటుంది అని చెప్పి దాన్ని అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవి, రాధా కృష్ణులుగా నటించాక దాని మీద పిక్చరైజ్ చేశారు. ఆ పాట కూడా చాలా ప్రజాదరణ పొందింది. ఇంకో పాట ఉంటుందండి దీనిలో చివరిలో నందుని చరితము వినుమా అని ఒక పాట ఉంటుంది. దాని సన్నివేశం ఏమిటంటే ఈ కాశీ పాత్రధారి అక్కినేని నాగేశ్వరరావు మద్యపానానికి బానిసై మళ్ళా ఊరికి వచ్చేసి అక్కడ తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాడు. ఒకసారి అలాగే తాగిన మైకంలో గుళ్ళోకి వెడతాడు. ఆ గుళ్ళో ఏం జరుగుతూ ఉంటుందంటే హరికథ జరుగుతూ ఉంటుంది. ఒక తక్కువ కులం అతను గుళ్ళోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ హరికథ చెప్పి ఆయన మిగతా వాళ్ళు కలిసి నువ్వు తక్కువ కులం వాడివి ఈ గుళ్ళోకి రాకూడదు అని వాళ్ళు అంటూ ఉంటారు. అదే సమయంలో ఈ తాగుబోతైనటువంటి కాశీ అక్కడికి వెళ్ళి అతను మైక్ తీసుకుని అతను పాట పాడతాడు నందుని చరితము వినమా అని. అంటే నందుడు అనేటటువంటి చరిత్ర చెబుతూ ఇలా అధమ కులస్థుడు కూడా దేవాలయంలోకి రావడం ఎలా సాధ్యమైంది ఏమిటి అనేది చెప్తూ ఆయన ఒక పాట పాడతాడు. అది చక్కటి సందర్భం అండి. ఆ రోజుల్లో ఇలా తక్కువ కులం వాళ్ళు దేవాలయంలోకి రావాలి రావచ్చు అని సపోర్ట్ చేస్తూ ఒక దృశ్యాన్ని పెట్టడం, దాన్ని ఒక తాగుబోతుతోటి పాడించడం అనేది చాలా సాహసం. అయినప్పటికీ ఆ సన్నివేశం సందర్భం చక్కగా అమిరేసరికి చూసేవాళ్ళకు కూడా అది కరెక్ట్ గా కథలో ఒక భాగంలాగా వెళ్ళిపోయింది. ఇంకా ఈ పాట రాసే విషయం వచ్చేసరికి దీన్ని రాసింది శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు విప్లవ కవి అన్న విషయం అందరికీ తెలుసు కదా. ఈ పాటలు అన్ని అయిపోయినాయి, అప్పటికి వచ్చేసరికి శ్రీశ్రీ గారి దగ్గరకు వచ్చి ఈ పాట రాయమంటే ఆయన అన్నట, మిగతా పాటలన్నీ రాయించేసుకుని చివరికి నా దగ్గరికి దేవుడి పాట రాయిస్తున్నావా అని చెప్పేసి. అయితే ఈ పాటలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమా విడుదలయ్యాక
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క పాటని తీసుకుని దాన్ని 16mm లో ప్రింట్ తీసి, అప్పట్లో సినిమా 35mm కాకుండా 16mm చిన్న ప్రొజెక్టర్లు ఉండేవి, ఏదైనా ఊళ్ళోకి వెళ్ళి వెయ్యాలంటే ఈ ఒక్క పాటను మాత్రం తీసుకుని 16mm ప్రింట్ తీసి కుల నిర్మూలన అనేటటువంటి ఒక కార్యక్రమంలో ఈ పాటను చూపిస్తూ వాళ్ళు ఊరు ఊరు తీసుకెళ్లారు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమర్షియల్ సినిమాలో నుంచి ఒక పాటను తీసుకుని తన ప్రచారానికి ఉపయోగించకపోవడం అనేది బహుశా ఈ చిత్రంతోనే జరిగింది అని చెప్తూ ఉంటారు. అలాగే దీంట్లో రసిక రాజ తగువారము కామా అని ఇంకో పాట ఉంటుందండి. అది ఆఫ్కోర్స్ అన్ని శాస్త్రీయ సంగీతంతో, శాస్త్రీయ సంగీతం పునాదుల మీద వీటిని రాగాలు కూర్చినవే. ఆ పాట పాడడానికి ముందుగా నూకల చిన సత్యనారాయణ గారిని అనుకున్నారట. అయితే అందరూ నిర్మాతలు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ చర్చించుకుని అవసరమైతే ఘంటసాల గారు కూడా బాగానే పడతారని ఘంటసాల గారితో పాడించడం, ఆయన దాదాపుగా 10 రోజుల పాటు కొన్ని డజన్ల సార్లు ఈ పాటని అభ్యాసం చేసి ఆ పాట పాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటేనండి, ఈ సినిమా తీసేటప్పుడు దీనికి సమాంతరంగా తమిళ వర్షన్ కూడా తీశారు. ఇదే సినిమాని తమిళ వర్షన్ లో కూడా తీశారు. ఎందుకంటే ఆ రోజుల్లో తెలుగు యాక్టర్లందరూ తమిళ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉంటూ ఉండేవాళ్ళు. ఆ తమిళంలో ఈ రసిక రాజ తగువారము కామ అన్నదానికి ఈక్వలెంట్ పాటను పాడింది సీర్కాళి గోవిందరాజన్. ఆయన ఆ తమిళ సినిమాలో సింగిల్ టేక్ లో ఆ పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారట. ఈ చిట్ట చివరిలో, ఈ సినిమా చిట్ట చివరిలో క్లైమాక్స్ లో ఒక పాట ఉంటుంది, దైవము నీవేనా అని. ఆ పాట పాడింది తమిళ్ గాయకుడు టిఎం సౌందరరాజన్. అది ఎలా జరిగిందంటే, ఆ పాట రికార్డింగ్ వచ్చేసరికి ఘంటసాల గారికి ఏదో ఆరోగ్యం బాగాలేదట. సరే ప్రతిభా శాస్త్రి గారు ఈ ప్రొడక్షన్ వ్యవహారాలని చూస్తూ సరిగ్గా ఆ సమయానికి అటుగా వచ్చిన టిఎం సౌందరరాజన్ ఒక పాట ఉంది పాడతావని అడిగి ఆయనతో పాడించారు. ఆ విధంగా ఘంటసాల కాకుండా టిఎం సౌందరరాజన్ పాడడం జరిగింది. అయితే ఆ సినిమాలో సందర్భం ఏమిటంటే, వదిన గారు నీళ్లలో దూకితే ఆ వదిన గారిని రక్షించడానికి కాశీ పాత్రధారి నీళ్లలో దూకి వదిన గారు రక్షించి అప్పుడు దేవుణ్ణి పిలుస్తూ పాట పాడతాడు. అందరూ అనుకున్నారట, ఓహో ఈయన నీళ్లలో దూకి బయటకు వచ్చాడు కాబట్టి గొంతులో మార్పు ఉండాలి కాబట్టి సౌందరరాజన్తో పాటించారు అని అందరూ దాన్ని ఆ విధంగా అన్వయించుకున్నారట. అది జరిగింది ఒకటైతే, వీళ్ళు అన్వయించుకున్నది ఒక ఆ విధంగా ప్రేక్షకులందరూ దాన్ని చూశారు. ఇందులోనండి ఇంకో పాట ఉంటుంది, నీదాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా అని ఒక పాట ఉంటుంది. కానీ అది సినిమాలో ఉండదు, రికార్డులో మాత్రం ఉంటుంది. దానికి ఏమైందంటే, ఆ పాట సన్నివేశం ఈ కాశీ పాత్రధారి మద్యానికి బానిసై ఆ రాజనర్తకి వలలో చిక్కి ఆవిడతో ఆగి పాడే పాట. అయితే అది సెన్సార్కి వెళ్ళేసరికి ఇలా తాగుడు పాటలు ఎలా చేయము దీంట్లోను అని చెప్పి సెన్సారు అధికారులు అభ్యంతరం చెప్పడంతో ఆ పాటను సినిమా నుంచి తొలగించడం జరిగింది. కాకపోతే రికార్డుల్లో మాత్రం ఉంటుంది. ఇవండి పాటలకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఇంకా నటీనటుల విషయానికి వస్తే, అక్కినేని నాగేశ్వరరావు గారు పక్కన అంజలీదేవి నటించడం అప్పటికి, ఆవిడ అంతకుముందు నటించారు కొన్ని సినిమాల్లో కానీ చాలా రోజులైంది. అప్పటికే నాగేశ్వరరావు గారు సావిత్రి లాంటి వర్ధమాన నటీమణులతో నటిస్తున్న సమయంలో కూడా అంజలీదేవి గారిని నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ గా ఎంపిక చేసి కరెక్ట్ గా అవుననిపించారు. అలాగే నాగేశ్వరరావు గారికి వదినగా నటించారు శాంతకుమారి గారు, ఆవిడ పి పుల్లయ్య గారి భార్య. అంతకు ముందు అంటే ఈ సినిమా రావడానికి ఒక 10 సంవత్సరాల ముందు ఆవిడ అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ గా కూడా నటించారు. అలాగే శాంతకుమారి గారి భర్తగా గుమ్మడి నటించారు. నిజానికి గుమ్మడి శాంతకుమారి గారి కంటే 5-6 సంవత్సరాలు చిన్న ఆయన, అయినా కానీ ముందు నుంచి ఆయన వయసు మళ్లిన పాత్రలు పోషిస్తున్నారు కాబట్టి కరెక్ట్ గా నాగేశ్వరరావు గారి అన్న వదనల కింద వాళ్ళు సరిగ్గా సరిపోయారు. అట్లాగే దీంట్లో ఎస్వి రంగారావు గారు చాలా చిన్న పాత్ర పోషిస్తారు. అది ఎలా జరిగిందంటే, ఈ సినిమా అంతా అయిపోయాక చిట్ట చివరిలో విజయనగర సామ్రాజ్యపు రాజు పాత్ర కావాల్సి వచ్చినప్పుడు ఎస్వి రంగారావు గారిని అడిగితే ఆయన అన్నారట, ఏమీ పెద్ద పాత్రలన్నీ వదిలేసేసి చిట్ట చివరికి నా దగ్గరికి వచ్చారా, ఆ గుమ్మడి పాత్ర నేను ఇస్తే చేసేవాడిని కదా అన్నప్పుడు ఈ నిర్మాత దర్శకులు ఆయనకి చెప్పి ఒప్పించి, కాదు ఆ గుమ్మడి పాత్రధారి కరుణరస ప్రధానమైంది, మీరు ఇది చేస్తే బాగుంటుంది, ఇందులో రాజసం ఉట్టిపడేది అని ఆయన కన్విన్స్ చేసినప్పుడు ఆయన సరే నేను సినిమా చూసి చెబుతాను అని, అంతవరకు జరిగినటువంటి సినిమా చూసి ఆయనకి నచ్చాక అప్పుడు ఎస్వి రంగారావు గారు చిన్నదైనా కానీ ఆ పాత్ర ధరించారు. అలాగే ఈ సినిమా చెప్పుకున్నాం కదా ప్యారలల్ గా తమిళంలో కూడా తయారైంది అని,
తెలుగులో విడుదల చేయడానికి పెద్ద కష్టపడలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ నవయుగ శ్రీనివాసరావు గారు ప్రోత్సాహంతో సినిమా నిర్మించారు కాబట్టి తెలుగులో పెద్ద ఇబ్బంది లేకుండా విడుదల చేశారు. తమిళంలో విడుదల చేయడానికి మాత్రం ఎంజీఆర్ గారి సహాయం తీసుకుని తమిళంలో దాన్ని రిలీజ్ చేశారు. ఆయన సహాయంతో దీన్ని శ్రీలంకలో కూడా విడుదల చేసి దాంట్లో ఏమాత్రం నష్టాలు లేకుండా బయటపడ్డారు. తెలుగులో మాత్రం ఘన విజయం సాధించింది. అలాగే తెలుగులో 1960లో నేషనల్ లెవెల్లో దీన్ని ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా వీళ్ళు అవార్డులు అందుకున్నారు. ఆ విధంగా ఈ సినిమా ఎంత సీరియస్ సందేశం ఉన్నప్పటికీ సంగీతాన్ని సాహిత్యాన్ని మేళవించి తనదైన ప్రత్యేకతలో ఈ చిత్రాన్ని రూపొందించి విజయవంతం చేసి ఇప్పుడు చూసినా కానీ ఏమాత్రం బిగి తగ్గకుండా ఈ రోజు వచ్చేటటువంటి సినిమాల వేగానికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా ఆ రోజుల్లోనే రూపొందించిన ఆ దర్శకుడిని మనం మరొకసారి గుర్తు చేసుకోకుండా ఉండలేం. అవండి జయభారి చిత్రం గురించిన విశేషాలు.